అధ్యక్ష, 16వ శాసనసభకి శాసనసభాపతిగా, అందులో మా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 5వ శాసనసభాపతిగా ఎన్నికైనందుకు తెలుగు ప్రజల తరపున, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల తరపున, తెలుగుదేశం పార్టీ తరపున హృదయపూర్వకంగా మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. స్వాతంత్రం వచ్చిన తర్వాత 37 సంవత్సరాలు కొన్ని వర్గాలకే పరిపాలన పరిమితమైనటువంటి సందర్భంలో 1982వ సంవత్సరం విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించారు. స్థాపించిన రోజే ఈ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ, అందులో బలహీన వర్గాల పునాదులపైన పుట్టిన పార్టీ అని చెప్పి ప్రకటించడమే కాకుండా D1 నుంచి బలహీన వర్గాలకి ఆ అవకాశాన్ని ఇచ్చిన విషయం ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. అందులో భాగంగానే బలహీన వర్గాలకు చెందినటువంటి అయ్యన్న పాత్రుడు గారు అతి చిన్న వయసులోనే శాసనసభకి అవకాశం ఇచ్చినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ అని చెప్పి బలహీన వర్గాల వ్యక్తిగా గర్వంగా చెప్పదలుచుకున్నారు. మీరు 42 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో అనేక పదవులు మీరు చేశారు, కానీ ఒక్కరోజు కూడా, ఆ రోజు ఎన్టీ రామారావు గారి మాట కానీ, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మాట కానీ జవదాటకుండా పార్టీ ఏ ఆదేశాలు ఇచ్చినా, పార్టీ ఏ అవకాశం ఇచ్చినా దానిని సద్వినియోగం చేసుకొని మీరు పాలన అందించారు తప్ప ఇంకొకటి లేదు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, 4 సార్లు మంత్రిగా చేశారు. అందులో ఇంకొక విషయాన్ని శాసనసభకు చెప్పాలి, పార్టీ ఆదేశం ప్రతి ఒక్కరికి శిరస వహించాలనేది నా అభిప్రాయం. 1996లో నాకు బాగా గుర్తు, అప్పుడే నేను ఇంకా ఎమ్మెల్యే కాలే, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారి పార్లమెంట్కి ఎన్నికలు వచ్చాయి. ఆ సమయంలో తమరు మంత్రిగా ఉన్నారు. ఆ రోజు అధ్యక్షులుగా ముఖ్యమంత్రిగా చాలామంది మంత్రులకి మీరు ఎంపీలుగా పోటీ చేయండి అని రిక్వెస్ట్ చేస్తే చాలామంది దాన్ని ఒప్పుకోలేదు, మంత్రి పదవి వదిలి వెళ్ళడానికి. కానీ ముందుకొచ్చి నేను వెళ్తానని చెప్పి 96లో అధినేత మాటకి జవదాటి నిలబడి వ్యక్తి శ్రీ అయ్యన్న పాత్రుడు గారని నేను ఒక గర్వంగా చెప్పదలుచుకున్నాను. ఈరోజు బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఈరోజు NDA పార్ట్నర్స్తో సహా ఆ విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఈరోజు మీకు శాసనసభాపతిగా ఎన్నుకోవడం ఇది ఒక చరిత్ర. ఈరోజు నిన్నటి వరకు ఓట్ల గురించి, రాజకీయం గురించి, నా SCలు, నా BCలు, నా మైనారిటీలు అని ఓకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినటువంటి కొన్ని పార్టీలు, కొంతమంది వ్యక్తులు ఆ పార్టీ పేరు చెప్తే మనకే నష్టం, ఆ వ్యక్తుల పేర్లు చెప్తే మనకే నష్టం. అటువంటి పార్టీలు ఒక బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని NDA ఆ స్థానంలో కూర్చోపెడితే ఈ ఘట్టాన్ని చూడడానికి కూడా ఇష్టం లేనటువంటి పార్టీలు, నాయకులు ఈరోజు రాష్ట్రంలో ఉండడం బాధ కలుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసిన. మీరు చాలా పోర్ట్ఫోలియోలు చేశారు, ఏ పోర్ట్ఫోలియో చేసినా ఆ పోర్ట్ఫోలియోని వండి తీసుకొచ్చారు. ఆ పోర్ట్ఫోలియోల ద్వారా ఈ రాష్ట్రానికి ఎనలేనటువంటి మేలు చేశారు. గత శాసనసభ ఇప్పుడే మా అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు అందరూ చెప్పారు, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 2019-24 శాసనసభ ఒక దుర్మార్గమైనటువంటి సభ,
ఆ సభలో నేను కూడా సభ్యుడిగా ఉన్నాను. 23 మంది ఎమ్మెల్యేలు మాట్లాడడానికి అవకాశం లేదు, మా వైపు చూడలేదు. చూడకపోయినా మా స్థానాల్లో మేము గౌరవంగా కూర్చున్నా సరే మొత్తం మా దగ్గరికి వచ్చి తల్లిదండ్రుల్ని, కుటుంబాలని, పర్సనాలిటీని, వ్యక్తులని బండబూతులు తిట్టి ఈ సభలోకి ఎందుకు వచ్చాం? రాని వాళ్ళే అదృష్టవంతులని బాధపడినటువంటి రోజులు, చెవుట్లో కాటన్ పెట్టుకొని వినలేనటువంటి రోజులు గత శాసనసభలో మేము ప్రత్యక్షంగా చూశాం అధ్యక్ష. ఈరోజు తెలంగాణ ఉద్యమం అద్భుతంగా జరిగింది, కానీ ఎప్పుడు శాసనసభ్యుల మీద భౌతిక దాడులు ఎప్పుడూ జరగలేదు. కానీ గత శాసనసభలో ఒక దళిత శాసనసభ్యుడైనటువంటి ప్రస్తుతం మా మంత్రి గారైనటువంటి బాల వీరాంజనేయ స్వామిని సభాపతి స్థానం దగ్గరకు వచ్చి ఆయన పైన భౌతికంగా దాడి చేస్తే ఎంత ఆవేదన చెందాం, ఎంత బాధ చెందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, దేశానికి ఒక రోల్ మోడల్ ఇటువంటి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఇటువంటి సంఘటనలు జరగడం, అది మా కళ్ళతో మేము చూడడం చాలా బాధ, ఆవేదన కలిగి. ఏది ఏమైనా ఒక అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తి, ఈరోజు వరకు మీ అవతారం ఒకటి, ఈ రోజు నుంచి మీ అవతారం మార్చాలి. ఎందుకంటే రాజకీయాలు చేసేటప్పుడు పదునైన మాటలు మాట్లాడాలి, ప్రతి ఒక్కరు విమర్శించేటప్పుడు వారికి సమాధానం చెప్పాలి. కానీ ఈరోజు నుంచి మీరు శాసనసభాపతి. నా కోరిక, నా ఆశయం బలహీన వర్గాల తరపున మీకు కోరుతున్నాను, ఈ సభ 2024-29 శాసనసభ మా బలహీన వర్గాలకు చెందినటువంటి చింతకాయల అయ్యన్న పాత్ర గారి నాయకత్వంలో ఒక దేశానికి ఒక రోల్ మోడల్గా ఈ సభ ఉండాలి. ప్రతి ఒక్కరూ చెప్పుకునే విధంగా మనందరం కూడా ప్రవర్తించాలి. దాదాపుగా 78 మంది నాకు సరిగా అంకె తెలియదు, మొదటిసారి శాసనసభ్యులుగా 88 మంది. కొంతమంది ఒకసారి, 2 సార్లు అయ్యా. నేను కూడా 6 సార్లు శాసనసభగా ఎన్నికయ్యే అవకాశం మా నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారో అప్పుడే నేను ఎమ్మెల్యే అయ్యా. నేను కూడా సభ్యులందరికీ కోరుతున్నాను, ఎవరమైనా సరే కొంతమంది వ్యక్తులు పేర్లు ఈ శాసనసభలో వినడానికి వీలు లేదు, పార్టీలు పేర్లు అక్కర్లేదు, ఎవరు ఏది చెప్పినా స్వచ్ఛంగా మనం సమాధానం ఇద్దాం, రాష్ట్ర ప్రయోజనాల గురించి పనిచేద్దాం. ఈ పార్టీ మీద ఒక అచంచలమైన విశ్వాసంతో, ఎన్డీఏ మీద ఒక అచంచలమైనటువంటి ఒక నమ్మకంతో ఒక మ్యాండేట్ ఇచ్చారు. దీన్ని మనందరం కలిసి మంచి చర్చలు జరిపి మంచిగా ఈ సభను తీసుకెళ్దామని ఒకసారి తెలియజేస్తూ, మరొకసారి హృదయపూర్వకంగా మీకు అభినందనలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.